అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ అజయ్ కుమార్. మనం నార్మల్గా చూసుకున్నట్లయితే మనకి చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అవైలబిలిటీస్ ఉంటాయి, బట్ మనం ఈ వీడియోలో ఒక 3 ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ 3 ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేవి మనకి ఫ్యూచర్లో అంత సజెస్టబుల్ కాదనమాట. సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఆ 3 ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏంటో మీకే అర్థమైపోతాయి. సో మీరు ఇంతవరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్లో భాగంగా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చూద్దామండి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏంటంటే యులిప్స్ అనమాట. ఇది ఎందుకు సజెస్టబుల్ కాదో మనం ఇప్పుడు చూద్దాం. యులిప్స్ అనేది చూసుకున్నట్లయితే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అంటాం. ఇది 5 ఇయర్స్ వరకు లాక్ ఇన్ పీరియడ్. అండ్ ఈ యులిప్లో కనుక చూసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. ఈక్విటీ అని, డెట్ ఆప్షన్ అని, బ్యాలెన్స్ ఫండ్ ఆప్షన్ అని, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీ ఏజ్ గ్రూప్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. బట్ నౌ ఇప్పుడు చెప్పుకునేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫిబ్రవరి 1, 2021 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనేది యులిప్స్ సంబంధించి ప్రకటించారు. ఆ న్యూస్ ఏంటంటే ఎవరైతే గనక 2.5 lakhs కన్నా ఎక్కువ ప్రీమియం ఫిబ్రవరి 1, 2021 నుంచి పే చేస్తున్నారో, అంటే 2.5 lakhs కన్నా ఎక్కువ ప్రీమియం అనమాట ఈ ఫిబ్రవరి 1, 2021 నుంచి, అలాంటి వారికి ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి లభించవన్నమాట. ఇంతకుముందు చూసుకున్నట్లయితే ఇంతకుముందు అంటే ఫిబ్రవరి 1, 2021 కన్నా ముందు ఎవరైతే గనక ప్రీమియం అనేది మామూలుగా పే చేస్తూ ఉన్నారో అలాంటి వారికి ఆ ప్రీమియంకి సంబంధించి అండర్ సెక్షన్ 80C లో 1.5 lakhs వరకు ట్యాక్స్ డిడక్షన్ అనేది లభిస్తుంది. అంటే మనం ప్రీమియంకి సంబంధించి అనమాట. అండ్ మనం ఎప్పుడైతే కనుక మనకి ఆ పర్టికులర్ పాలసీ అనేది మెచ్యూర్ అవుతుందో అలాంటప్పుడు మనకి అమౌంట్ అనేది వస్తుంది కదా, దాన్ని మనం నార్మల్గా సమ్ అష్యూర్డ్ అంట. ఆ సమ్ అష్యూర్డ్కి సంబంధించి కూడా మీరు ఎలాంటి ట్యాక్స్ అనేది పే చేయవలసిన అవసరం లేదు అండర్ సెక్షన్ 10(10)(d) ప్రకారం. ఇది ఇంతకుముందు ప్రొవిజన్. బట్ 1 ఫిబ్రవరి 2021 ఎవరైతే కనుక ఈ ప్రీమియం అనేది 2.5 lakhs కన్నా ఎక్కువ పే చేస్తున్నారో అలాంటి వారు ఈక్విటీ ట్యాక్సేషన్ కింద వస్తూ ఉంటారు అనమాట. అంటే నార్మల్గా మన ఈక్విటీ ట్యాక్సేషన్లో ఎట్లా ఉంటుంది, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ సేమ్ ఇక్కడ ఈక్విటీ ట్యాక్సేషన్ ఎట్లా ఉంటుందో ఈ యులిప్కి సంబంధించి కూడా ఈక్విటీ ట్యాక్సేషన్ అనేది అట్లాగే అప్లికబుల్ అవుతుంది అనమాట. అంటే మీరు కనుక ఈ యులిప్స్ అనేది మోర్ దెన్ 5 ఇయర్స్ డెఫినెట్లీ హోల్డ్ చేయవలసి ఉంటుంది. మీ టెన్యూర్ అనేది 5 ఇయర్స్ కాబట్టి ఒకవేళ మీరు ఆఫ్టర్ 5 ఇయర్స్ కనుక మీరు కనుక రిడీమ్ చేసుకోవాలనుకుంటే, ఒకవేళ మీ టెన్యూర్ అనేది ఒక 5 ఇయర్స్ లేదా 10 ఇయర్స్ 15 ఇయర్స్ అనేది ఉంటుంది కాబట్టి, ఒకవేళ మీ టెన్యూర్ అనేది 5 ఇయర్స్ అనుకోండి, మీరు కనుక అప్పుడు కంప్లీట్గా పాలసీ అనేది మనకి మెచ్యూర్ అవుతుంది కాబట్టి అక్కడ ఎంతైతే కనుక మనకి పాలసీ అమౌంట్ తరఫున మన సమ్ అష్యూర్డ్ వస్తుందో ఆ సమ్ అష్యూర్డ్ అనేది మీరు పే చేసిన ప్రీమియంకి ఆ సమ్ అష్యూర్డ్ ఒకసారి చూసుకోండి. అక్కడ వచ్చే గెయిన్ అనేది 1 lakh కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మనం 10% ట్యాక్స్ అనేది పే చేయవలసి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఈక్విటీ ట్యాక్సేషన్ అనేది ఈ యులిప్లో అప్లికబుల్ అవుతే ఎవరైతే కనుక 1 ఫిబ్రవరి 2021 నుంచి ఈ యులిప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఇదండి మనకి ఒక బ్యాడ్ డిసడ్వాంటేజ్ అనమాట. సో ఎవరైతే కనుక యులిప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు దయచేసి ఇంకొకసారి ఆలోచించండి. ఎందుకంటే మీరు యులిప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లేస్లో మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే యులిప్స్లో మీకు 8-10% మాత్రమే రిటర్న్ రావడానికి పాసిబిలిటీస్ ఉంది. మీరు అగైన్ 5 ఇయర్స్ వరకు వెయిట్ చేస్తున్నారు. సో మీకు ఈ విధంగా యులిప్లో మీకు 2 kinds ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేమో ఇన్సూరెన్స్ ఆప్షన్, రెండేమో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. సో దయచేసి ప్రతి ఒక్కరికి ఒక సజెషన్ అండి, మీరు ఇన్వెస్ట్మెంట్ని సపరేట్గా చూడండి అండ్ ఇన్సూరెన్స్ని సపరేట్గా చూడండి. రెండింటిని మెర్జ్ చేయొద్దు. అండ్ మీరు ఇక్కడ రిటర్న్ వైజ్గా చూసుకున్నట్లయితే మీకు 8-10% మాత్రమే యులిప్లో రిటర్న్ అనేది వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ట్యాక్సబుల్ అనమాట 1 ఫిబ్రవరి 2021 నుంచి. సో దయచేసి ఎవరైతే కనుక మోర్ దెన్ 2.5 lakhs కన్నా ఎక్కువ ప్రీమియం పే చేద్దాం అనుకుంటున్నారో ఈ యులిప్ సంబంధించి అలాంటి వారు ఈ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ని చూస్ చేసుకోండి. ఎందుకంటే మీరు అగైన్ ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది అండ్ రిటర్న్ కూడా చాలా తక్కువ అనమాట. అండ్ ఇక్కడ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే కనుక 2.5 lakhs కన్నా తక్కువ ప్రీమియం పే చేస్తున్నారో అలాంటి వారికి ఎలాంటి ట్యాక్సెస్ అనేది అప్లికబుల్ లేదు. నార్మల్గా ఇంతకుముందు ప్రొవిజన్స్ ఎట్లా అయితే అప్లికబుల్ అయినాయో ఇప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్గా అట్లాగే అప్లికబుల్ అవుతాయి అనమాట. సో మనం ఆల్రెడీ 3 అని చెప్పుకున్నాం కదండి, 3 ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో సజెస్టబుల్ కాదని ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అయింది. ఇప్పుడు మనం సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. రెండో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏంటంటే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ అనమాట. మనం చూసుకున్నట్లయితే ఎవరైతే కనుక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి 2 options ఉంటాయి. ఒకటి రెగ్యులర్ ఆప్షన్ అని, ఒకటేమో డైరెక్ట్ ఆప్షన్ అని. ఇక్కడ రెగ్యులర్ ఆప్షన్ ఏంటో డైరెక్ట్ ఆప్షన్ ఏంటో మనం ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఈ రెగ్యులర్ ఆప్షన్ సంబంధించి ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏఎంసీ అనే కంపెనీ వారు ఈ కమిషన్ రూపంలో ఈ ఏజెంట్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్కి కొంచెం ఎక్కువ రూపంలో కమిషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. వేరేస్ డైరెక్ట్ ఆప్షన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కమిషన్ రూపంలో ఈ ఏఎంసీ వారు ఎలాంటి కమిషన్ అనేది ఈ ఏజెంట్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఫైనాన్షియల్ అడ్వైజర్స్కి ఇవ్వరనమాట. సో అదండి కంపారిజన్. ఇప్పుడు ఎక్స్పెన్స్ రేషియో అనేది రెగ్యులర్ ఆప్షన్లో చాలా ఎక్కువగా ఉంటుంది,
వేరే డైరెక్ట్ ఆప్షన్లో చూసుకున్నట్లయితే ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు ఒక ఫండ్ చూద్దామండి, ఇక్కడ మనకి రిటర్న్స్ అనేది ఎట్లా వేరియబుల్ అవుతున్నాయో. యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రెగ్యులర్ ఆప్షన్లో 5 ఇయర్స్ మీరు రిటర్న్ కనుక చూసుకున్నట్లయితే 18.61% అనమాట. వేరేస్ ఇదే యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ డైరెక్ట్ ఆప్షన్లో కనుక చూసుకున్నట్లయితే 20.08%. అంటే రిటర్న్ వైజ్గా చూసుకున్నట్లయితే మీరు 1.77% అనేది మీకు డిఫరెన్స్ అనేది ఉంది కదా. సో ఈ డిఫరెన్స్ అనేది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ రెగ్యులర్ ఆప్షన్లో మనకి ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫండ్ మేనేజర్ అనేవారు కూడా ఇవన్నీ ఎక్స్పెన్సెస్ అని ఈ కంపెనీ ఎక్స్పెన్సెస్ అని ఆ ఎక్స్పెన్స్ రేషియోలు ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అండ్ ఈ కమిషన్ రూపంలో ఈ ఏజెంట్స్కి డిస్ట్రిబ్యూట్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. వేరే డైరెక్ట్ ఆప్షన్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ కంపెనీ ఎక్స్పెన్సెస్ మాత్రమే ఉంటాయి, ఇక్కడ ఎలాంటి కమిషన్స్ అనేది డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఏజెంట్స్ కానీ ఈ బ్రోకర్స్ కానీ ఉండవు అనమాట. సో ఇక్కడ ఏదైతే కమిషన్ అనేది కొంచెం ఉండదో కంప్లీట్గా ఉండదో దాన్ని మనం ఇక్కడ రిటర్న్ రూపంలో యాడ్ చేస్తూ ఉంటారనమాట. సో దయచేసి మీరు రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ని మాత్రం అవాయిడ్ చేయండి. సో మీరు ఓన్లీ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఈ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ ఆప్షన్స్ని కనుక సెలెక్ట్ చేసుకుని మీరు లాంగర్ టెన్యూర్లో కనుక హోల్డ్ చేసినట్లయితే మీకు ఆబ్వియస్గా ఒక 1.5 నుంచి 2% వరకు మీకు రిటర్న్ అనేది వేరియబుల్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీరు లాంగ్ టర్మ్లో కనుక హోల్డ్ చేసినట్లయితే ఆ 1.5 లేదా 2% అనేది మనకి చాలా పెద్ద ఎక్కువ రిటర్న్ అనమాట. సో దయచేసి రెగ్యులర్ ఆప్షన్ని మీరు అవాయిడ్ చేసి మీరు డైరెక్ట్ ఆప్షన్ని చూస్ చేసుకోండి. మీకు లాంగర్ టెన్యూర్లో హోల్డ్ చేసినట్లయితే మీకు మంచి రిటర్న్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉందన్నమాట. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆప్షన్ అండి డిజిటల్ గోల్డ్. మీరు ఈ డిజిటల్ గోల్డ్ని కనుక చూసుకున్నట్లయితే మీకు పేటీఎం మనీలో కానీ ఫోన్పేలో కానీ గ్రో యాప్లో కానీ గూగుల్ పేలో కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మీకు అవైలబుల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ డిజిటల్ గోల్డ్కి సంబంధించి ఇక్కడ మనకి ఎలాంటి రెగ్యులేటరీ అనేవారు లేరనమాట. రెగ్యులేటరీ అంటే నార్మల్గా చూడండి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ నార్మల్గా మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్ కానీ సెబీ అనేది రెగ్యులేటరీ కదా. సో ఇక్కడ ఈ డిజిటల్ గోల్డ్ సంబంధించి మనకి ఎలాంటి రెగ్యులేటరీ అనేవారు లేరు. అండ్ ఇక్కడ ఇంకొక డిసడ్వాంటేజ్ అంటే మీరు ఒక 2 లాక్స్ వరకు మాత్రమే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. ఒకవేళ మీరు 2 లాక్స్ కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీకు ఓన్లీ అడిషనల్గా చాలా ఛార్జెస్ అనేవి ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో డిజిటల్ గోల్డ్ అనేది అంత సజెస్టబుల్ కాదండి. సో మీరు డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు మీరు గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో కానీ గోల్డ్ ETFస్లో కానీ లేదా సోవరెన్ గోల్డ్ బాండ్లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అగైన్ మీకు మంచి రిటర్న్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉంది. సో మనకి మీరు దయచేసి ఈ డిజిటల్ గోల్డ్ అనేది ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీరు కొంచెం అవాయిడ్ చేయండి. దాని ప్లేస్లో మీరు సోవరెన్ గోల్డ్ బాండ్ కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ గోల్డ్ ETFస్ని కనుక మీరు చూస్ చేసుకున్నట్లయితే మీకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉంది. సో మనం ఈ వీడియోలో 3 ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ని ఫ్యూచర్లో మీరు అవాయిడ్ చేయాలని చెప్పా. ఫస్ట్ది ఏంటంటే యూలిప్ ఆప్షన్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఎందుకంటే యూలిప్స్ అనేది మనకి ట్యాక్సబుల్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం. 1 ఫిబ్రవరి 2021 నుంచి ఎవరైతే కనుక 2.5 లాక్స్ కన్నా ఎక్కువ ప్రీమియం అనేది పే చేస్తున్నారో అలాంటి వారు ఈక్విటీ ట్యాక్సెస్ అనేది అప్లికబుల్ అవుతాయి. రెండో ఆప్షన్ ఏంటంటే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ని మనం అవాయిడ్ చేయమని చెప్పుకున్నాం. ఎందుకంటే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్లో మీరు ఎక్స్పెన్స్ రేషియో కనుక చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ అనమాట. మీరు రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు మీరు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగర్ టెన్యూర్లో మీకు మంచి రిటర్న్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ థర్డ్ ఆప్షన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం డిజిటల్ గోల్డ్ అనమాట. సో ఈ డిజిటల్ గోల్డ్ అనేది మనకి ఎందుకంటే డిసడ్వాంటేజ్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఎలాంటి రెగ్యులేటరీ అనేవారు లేరు. అండ్ మీరు 2 లాక్స్ కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు అడిషనల్గా చాలా ఛార్జెస్ అనేది పే చేయవలసి ఉంటుంది. సో డిజిటల్ గోల్డ్ ప్లేస్లో మీరు గోల్డ్ మ్యూచువల్ ఫండ్ కానీ గోల్డ్ ETFs కానీ సావరెన్ గోల్డ్ బాండ్ కానీ ఆప్ట్ చేసుకోండి. సో మీరు ఈ 3 ఇన్వెస్ట్మెంట్ని మీరు ఫ్యూచర్లో అవాయిడ్ చేయండి. సో మీరు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో మీకు ఈ విధంగా ఫైనాన్షియల్ నాలెడ్జ్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ ఇలా గోల్డ్ గురించి కానీ లేదా క్రెడిట్ కార్డ్ గురించి కానీ క్రెడిట్ స్కోర్ గురించి కానీ హోమ్ లోన్ గురించి కానీ ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయండి. ఈ కోర్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలియాలంటే ఇమీడియట్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేయబడింది. మీరు డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే ముందు KOLA కోలా అనే మీరు ప్రోమో కోడ్ని కనుక యూజ్ చేసినట్లయితే మీకు 2000 రూపీస్ స్కాలర్షిప్ అనేది లభిస్తుంది. సో ఈ స్కాలర్షిప్ అనేది కొన్ని రోజులు మాత్రమేనండి, తర్వాత ఇది ఎక్స్పైర్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంది. సో ఈ ఆఫర్ అనేది మేము మా మేనేజ్మెంట్తో మాట్లాడి ఓన్లీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అండ్ ఎవరైతే కనుక లైవ్లోకి వస్తున్నారో అలాంటి వారికి మాత్రమే మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. సో దయచేసి ప్రతి ఒక్కరూ ఈ స్కాలర్షిప్ని 2000 రూపీస్ పొందడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.